ఏదైతే సిఐడి కేసులు పెట్టిందో దాని మీద ఈనాడు ఎందుకు వివరణ ఇవ్వట్లేదని మనం గత కొన్ని రోజుల నుంచి మాట్లాడుతున్నాం. ఇవాళ ఈనాడులో వివరణించింది మార్గదర్శి. చిట్ ఫండ్ చట్టంలోని సెక్షన్ 17 ప్రకారం చిట్ కానీ చాలా సందర్భాల్లో చిట్ రిగ్గింగ్ అవుతుందని మాకు అనిపిస్తోంది. మార్గదర్శిలో చిట్ కట్టేటప్పుడే చందాదారులకు కొన్ని పత్రాలు ఇచ్చి వాటిపై సంతకాలు తీసుకున్నారు. చందాదారుల తరఫున ఏజెంట్లు బ్రాంచ్ మేనేజర్లు వేలంలో పాల్గొనేలా ఆర్గనైజేషన్ పత్రాలపై వారికి తెలియకుండానే సంతకాలు పెట్టుకున్నారు. చిట్ వేలంలో రిగ్గింగ్ అవకాశమే లేదు. ఏపీ చిట్ ఫండ్ నియమావళి 2008లోని రూల్ 17(3) ప్రకారం చందాదారు తన తరఫున వేలంలో పాల్గొనేందుకు ప్రతిసారి ఓ ఏజెంట్ నియమించుకోవచ్చు. మార్గదర్శక శాఖలో సంప్రదించి ఏజెంట్ జాబితా నుంచి తమకు నచ్చిన వాళ్ళని ఎంపిక చేసుకోవచ్చు. చందాదారు స్వయంగా లేదా తాను ఆర్గనైజేషన్ ఇచ్చిన ఏజెంట్ ద్వారా వేలంలో పాల్గొనవచ్చు. చందాదారు సంతకం ఏజెంట్కి ఇచ్చిన ఆథరైజేషన్ పత్రాలపై ఉన్న సంతకాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఫోర్మెన్ వాళ్ళని వేలంలో పాల్గొనేందుకు అనుమతిస్తారు. చందాదారుల ఆథరైజేషన్ ఇవ్వలేదని చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నెరవేరదు. ఇది పచ్చి అబద్ధం. సంతకాలు పెట్టించుకుంటారు. మనకు తెలుసా, మనము ప్రతిసారి ఇదిగో ఈయన మా మనిషి అని చెప్పి మనం రాసి సంతకం పెట్టిస్తామా ఏ చిట్టు పాడే వాళ్ళైనా సరే. అంటే వాస్తవం ఒకటి, ప్రచారం వీళ్ళు సమాధానం చెప్తున్నది కూడా ఒకటి. చట్ట ప్రకారం ఇది కరెక్ట్, కానీ నిజంగా జరిగేదైతే కనుక మనం సంతకాలు పెట్టించుకుని మన తరపున వాళ్ళే చేసేసుకుంటుంటారు. ఇకపోతే డిఫాల్టర్ అయిన చందాదారుకు వేలంలో పాల్గొనే అవకాశం ఇవ్వకూడదు. కానీ 6 నెలల పాటు వాయిదా సొమ్ము చెల్లించిన డిఫాల్టర్ చందాదారుకు ఏడో నెలలో వేలంలో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నారు. వారు సక్సెస్ఫుల్ బెటర్గా వస్తే ఆ ప్రైజ్ మనీ వేరే వ్యక్తులకు పంచుతున్నారు. డిఫాల్టర్ అయిన చందాదారులకు వేలంలో పాల్గొనే అవకాశం ఇస్తున్నామన్న ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నాం. చందాదారు ప్రతి నెల కిస్తీని చెల్లించాక వేలంలో పాల్గొనడానికి అనుమతిస్తున్నాం. చందాదారు కిస్తులు చెల్లించడానికి ఇచ్చిన చెక్కును ఒక్కోసారి వివిధ కారణాలతో బ్యాంకులు తిప్పి పంపిస్తే ఆ చందాదారులు వేలంలో సక్సెస్ఫుల్గా బెడ్డర్లను లీస్తే వారు డిఫాల్ట్ అయిన చందాకు సంబంధించిన మొత్తాన్ని ప్రైజ్ మనీ నుంచి సర్దుబాటు చేసుకుని మిగతా మొత్తాన్ని తగిన సెక్యూరిటీ తీసుకుని చెల్లిస్తున్నాం. ఇది మంచి కాన్సెప్టే. చందాదారులు సరైన పూచికత్తు ఇవ్వలేక డిఫాల్ట్ అయితే కొత్త చిట్ గ్రూప్లో చేరాలని అందులో మీకు వచ్చిన డబ్బులతో పూచికత్తు సర్దుబాటు చేసుకోవచ్చు అంటూ మోసగిస్తున్నారు. ఇలా ఒక సాధారణ ప్రైవేట్ ఉద్యోగి 22 చిట్ గ్రూపులో మరో వ్యక్తి 60 చిట్ గ్రూపులో చేరారు. వాయిదాలు కట్టలేక రుణాల ఉచ్చులో చిక్కుకుంటున్నారు. ఇది సరైన పూచికత్తు ఇవ్వలేక డిఫాల్ట్ అయితే కొత్త చిట్ గ్రూపులో చేరాలని మార్గదర్శి ఎట్టి పరిస్థితులను చందాదారులకు సూచించదు. చందాదారులు చెల్లింపు సామర్థ్యాన్ని మదింపు చేశాక వాళ్ళని గ్రూప్లో సభ్యులుగా చేరుస్తుంది. ఇదే నిజమైతే ఓ దాంట్లో డిఫాల్ట్ అయినోడు 60 చిట్లలో ఎట్లా వచ్చాడు, ఓ దాంట్లో కట్టలేనటువంటి 22 చిట్లలో ఎట్లా వచ్చాడు? ఇది జస్ట్ అది తప్పు అని చెప్పడమే కానీ ఇంత నిజమా కాదా, వాళ్ళకి అన్నీ చెట్లు ఉన్నారా లేదా, డిఫాల్ట్ అయ్యారా లేదా అన్నది మాత్రం చెప్పలేదు. అదే సందర్భంలో నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకు చెందిన సుబ్రహ్మణ్యానికి మార్గదర్శి ఎట్లాంటి సంబంధం కానీ అతని ఆధార్ కార్డు వాడుకుని అతని పేరు చిట్స్ కడుతున్న రికార్డు సృష్టించారు. వారితో తనకు సంబంధం లేదు సుబ్రహ్మణ్యం ఫిర్యాదు చేయడం చీరాల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. గోష్ఠు చందాదారులు అనేది అతిపెద్ద మోసం. అవతల వ్యక్తికి తెలియకుండానే వారి రికార్డులు మార్గదర్శి వాడుకుంటుంది. చీరాల మార్గదర్శి బ్రాంచ్లో బి సుబ్రహ్మణ్యం చిట్ నెంబర్ LT99TPR27లో చందాదారుగా చేరారు. 2021 నవంబర్ వరకు 5 వాయిదాలు చెల్లించారు. 2021 నవంబర్ 28న 3 లక్షలకు చిట్ పాడుకున్న అవసరమైన షూరిటీలు సమర్పించలేదు. షూరిటీలు సమర్పించాలని సుబ్రహ్మణ్యానికి 2021 డిసెంబర్ 22 లేఖ పంపారు. తదుపరి చీటీ పాటలో ఆయన షూరిటీలు సమర్పించకపోవడం చిట్ ఫండ్ చట్టం 1982 సెక్షన్ 22(2) ప్రకారం ఆయన చీటీ పాడుకున్న మొత్తాన్ని ప్రత్యేక బ్యాంక్ ఖాతాలు జమ చేసి చిట్స్ రిజిస్టార్కి తెలియజేశాను. దీంతోపాటు షూరిటీలు సమర్పించాలంటూ చందాదారుకు పదే లేఖలు పంపుతున్నాం. సుబ్రహ్మణ్యం గోస్ట్ సబ్స్క్రైబర్ అని సిఐడి రిజిస్ట్రేషన్ అధికారులు చేసిన ఆరోపణలు ఊహాజనితమైంది. చందాదారు భార్యకు సిఐడి అనధికారిక సిబ్బంది తప్పుడు సమాచారం ఇచ్చి ఆమె నుంచి తప్పుడు స్టేట్మెంట్ తీసుకున్నారు. దాని ఆధారంగా రిజిస్టార్ ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించారు. చందాదారు నుంచి కూడా బలవంతంగా స్టేట్మెంట్ తీసుకుని విలేకరుల సమావేశంలో ప్రదర్శించారు. ఆ సుబ్రహ్మణ్యమే చెప్తున్నాడు నాకు సంబంధం లేదు మొర్రు అని. వాళ్ళ ఆవిడే కంప్లైంట్ ఇచ్చింది, కానీ వాళ్ళకి సంబంధం లేదని ఈయనే వీళ్ళు చెప్పేశారు వాళ్ళతో బలవంతంగా. వాళ్ళు ఎందుకు బలం భయపడాలి? వాళ్ళ దగ్గర నుంచి ఇక్కడ 5 వీళ్ళు పంపించేదాకా లెటర్ వాళ్ళకి తెలియదు డబ్బులు కట్టాలని, వాళ్ళు చిట్లో ఉన్నారన్నటువంటి విషయం. కానీ ఆ ముక్క ఓపెన్గా అక్కడ చెప్తుంటే ఇక్కడ తప్పని చెప్తున్నారు. ఇది వీళ్ళ వివరణలో నిజాయితీ లోపించింది. ఇక్కడ ఇకపోతే అనకాపల్లికి చెందిన ఏ వెంకటేశ్వరరావు 50 నెలల చిట్టి కట్టాడు. ఆయనకు 4.6 లక్షలు చెల్లించాలి, కానీ 20 రూపాయలు వచ్చాయి. ఆయన ఫిర్యాదుపై అనకాపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అనకాపల్లి మార్గదర్శక బ్రాంచ్లో ఏ వెంకటేశ్వరరావు చిట్ నెంబర్ LT44TAK44లో 5 లక్షల చిట్ గ్రూప్లో చందాదారుగా చేరారు. 2020 డిసెంబర్లో 4,75,000 మొత్తాన్ని చీటీ పడుకున్నారు. విశాఖపట్నం బ్రాంచ్లో LT24XV06 చిట్ గ్రూప్లో ఉన్న చందాదారుకి వెంకటేశ్వర షూటీ సంతకం చేశారు. ఆ చందాదారు డిఫాల్టర్ కావడంతో వెంకటేశ్వరరావుతో పాటు షూటీ ఇచ్చిన అందరికీ లీగల్ నోటీసులు పంపాం. విశాఖపట్నం కోర్టులో సూట్ దాఖలు చేయగా వెంకటేశ్వరరావుకి 3,10,807 చెల్లించాలని ఆదేశించింది. విశాఖ NAD బ్రాంచ్లో ఆయన షూట్ ఇచ్చిన మరో చందాదారు కూడా డిఫాల్టర్గా ఉండడంతో వెంకటేశ్వరరావుకు 2020 డిసెంబర్ 21 నోటీసులు పంపాం. ఆయన అందుబాటులో లేరంటూ నోటీస్ వెనక్కి వచ్చింది. ఈ చిట్ విషయంలోనూ వెంకటేశ్వరరావు 1,51,182 రూపాయలు చెల్లించాలని విశాఖ కోర్టు చెప్పింది. వెంకటేశ్వరరావు చీటీ పాడుకున్న మొత్తాన్ని 1982 చిట్ ఫండ్ చట్టం సెక్షన్ 21FA ప్రకారం ఆయన షూరిటీ ఉన్న చందాదారులు డిఫాల్ట్ కావడంతో ఆ మొత్తాలకు సర్దుబాటు చేసింది. అయితే అనకాపల్లి అసిస్టెంట్ రిజిస్ట్రార్ ప్రభుత్వ ప్రబలంతో నిరాధార ఆరోపణలతో ఉద్దేశపూర్వకంగా బ్రాంచ్ మేనేజర్పై కేసు నమోదు చేయించారు. అతనే చెప్తున్నాడు నేను ఎవరికి షూరిటీ పెట్టలేదరా నాయన అని. అతని చేతను సంతకాలు వేటిట్లోనే పెట్టించుకుని అది అతను షూరిటీ పెట్టాడని అతనే చెప్తున్నాడు. అతను చుట్టమో పక్కమో ఫ్రెండో అతనికి సంతకం పెట్టాడని ఒక అర్థం ఉంటుంది. అతనికి ఎవడో తెలియనోడికి అతని పేరు మీద షూరిటీ ఇచ్చారని
వీళ్ళు కోట్లు వేసేసి డబ్బులు లాగేసుకున్నారు. అదే కదా చెప్తుంది దానికి ఆన్సర్. వీళ్ళు చెప్పినటువంటి వివరణ ఏమాత్రం నమ్మదగ్గదిగా కాదు, కనీస ఎవిడెన్స్తో లేదు. ఊరికినే మేము ఖండిస్తున్నాం, అంతేగాని అతను చెప్పిన దానికి వీళ్ళు చెప్తున్న వివరణకి పొంతనే లేనటువంటి కాన్సెప్ట్ ఉంది. ఇట్లా వివరంగా రాసుకొచ్చింది. ఓవరాల్గా మంచి పని, ఈ పబ్లిక్ తెలుసుకుంటారు ఏది నిజం ఏది అబద్ధం అన్నది.